మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా, అపోలో అధినేత మనవరాలిగా కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉపాసన కామినేనిగా ఆమె తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. అంతేకాక ఫిట్నెస్ తో పాటు తన వ్యక్తిగత విషయాలు, భర్త రామ్ చరణ్ సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. గ్లామర్ ఫీల్డ్ లో లేనప్పటికీ ఆమె ఓ సెలబ్రిటీ అయ్యారు. దీంతో ఆమెను చూసిన వారంతా ఉపాసన గోల్డెన్ స్పూన్ తో పుట్టింది, తనకేంటి అనకుండా ఉండలేరు. అలా అనుకునే వారికి ఉపాసన ఇలా సమాధానమిచ్చారు. గోల్డెన్, సిల్వర్, ప్లాటినం స్పూన్ తో పుట్టినంత మాత్రాన వారి లైఫ్ అంత ఈజీగా ఉంటుందా? ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉంటాయి. అందరూ అనుకుంటున్నట్టుగా లైఫ్ అంత ఈజీగా ఉండదు. చెప్పాలంటే ఇది ఒక టఫ్ జర్నీ. ఎవరి ప్రాబ్లమ్స్ ఏంటనేది ఎవరికి తెలియదు, కానీ ఒకరి బాధను ఒకరు రెస్పెక్ట్ చేయాలి. ఓ అమ్మాయి ఫ్యాన్సీ కారులో తిరుగుతూ తన ఇష్టంగా తన జీవితం జీవిస్తుంటే ఆమెను చూడు ఎంత ఎంజాయ్ చేస్తోందో అంటూ అసూయ పడతారు. అలా అయితే నేను కూడా ఎలాంటి సమస్యలు ఒత్తిడి లేకుండా హ్యాపీగా జీవించే వారిని చూసి అసూయ పడతానంటూ చెప్పుకొచ్చారు. ఇక మహిళలు పురుషులకు మధ్య వ్యత్యాసంపై ఆమె మాట్లాడుతూ ఇలాంటివి తాను నమ్మనని, ఎవరి బలం వారికి ఉంటుందన్నారు. అలాగే మహిళల పురుషుల మధ్య భేదం చూడడం కూడా అనవసరమని అన్నారు. చెప్పాలంటే తన బెస్ట్ ఫ్రెండ్ ఓ ట్రాన్స్ జెండర్ అని, తను అన్ని విషయాల్లో చురుగ్గా ప్రతిభ కలిగి ఉంటారని తన అభిప్రాయం వ్యక్తం చేశారు ఉపాసన.